ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బ్రహ్మోత్సవ శోభతో అలరారుతున్న గోవిందరాజస్వామి ఆలయం, కల్పవృక్ష వాహనంపై భక్తులకు స్వామివారి అభయ ప్రదానం. విశేష స్వర్ణాభరణాలతో స్వామి అమ్మవార్ల దివ్యానుగ్రహం. తిరుమలలో వైభవంగా పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం. తిరుచానూరులో వైభవంగా కోయిలాల్వార్ తిరుమంజనం. ఈ నెల 20 నుంచి పద్మావతిదేవి సన్నిధిలో వసంతోత్సవం. శ్రీనివాసం, విష్ణు నివాసం, వసతి సముదాయాల్లో భద్రత కట్టుదిట్టం. సీసీ కెమెరాలు ఏర్పాటుకు టీటీడీఈఓ ఆదేశం. వేడుకగా తాతయ్య గుంట గంగ జాతర. అమ్మకు తిరునగరి వాసుల నీరాజనం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. కామితార్థ ప్రదాయుడిగా కల్పవృక్ష వాహనంపై తిరువీధుల్లో దర్శనమిచ్చిన గోవిందరాజస్వామి వైభవాన్ని తిలకించిన భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాల్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ నెల 20 నుంచి 22 తేదీ వరకు అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అమ్మవారి సన్నిధితో పాటు ఉపాలయాలైన శ్రీకృష్ణ బలరామ సన్నిధి, శ్రీ సుందర వరదరాజస్వామివారి సన్నిధి అంతరాలయ ప్రాకారాలకు సుగంధ పరిమళ భరిత లేపనంతో తిరుమంజనం నిర్వహించి ఆలయ శుద్ధి చేశారు. తిరుమల క్షేత్రం పద్మావతి పరిణయోత్సవాలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. నారాయణగిరి ఉద్యానవనం పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాలతో పులకిస్తోంది. ఏటా వైశాఖ మాసంలో మూడు రోజుల పాటు నిర్వహించే పరిణయోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన సోమవారం సాయంత్రం సర్వాలంకార శోభితులైన శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై కొలువు తీరి ముందు వెళుతుండగా ఉభయ నాంచారులు దంతపు పల్లకిపై ఆసీనులై స్వామివారిని అనుసరించారు. నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్న స్వామి అమ్మవార్లకు వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపి నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తులను ఊయలలో వేంచేపు చేసి ఊంజల సేవను నిర్వహించారు. అద్భుత నందనవనంలో స్వర్ణశోభితంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సాగిన స్వామివారి ఊంజల సేవ భక్తిరసభరితం. ఆపై వరుసగా ఎదుర్కోలు ఉత్సవం, పూవంతులాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క్రతువులను నిర్వహించారు. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలను వీక్షించారు. శ్రీవారి దర్శనానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, వసతి సముదాయాల్లోని డార్మిటరీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. సోమవారం టీటీడీ పరిపాలనా భవనంలోని ఈఓ ఛాంబర్లో సీనియర్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఎక్కువ మంది భక్తులు డార్మిటరీల్లోని లాకర్ సదుపాయాన్ని వినియోగించుకునేలా లాకర్లకు సరికొత్త తాళాలను ఏర్పాటు చేయాలని కోరారు. కృష్ణా పుష్కరాల్లో నమూనా ఆలయ ఏర్పాటుకు, నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేకంగా పుస్తకాలను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ప్రతిరోజు వేద పారాయణం, దివ్య ప్రబంధ పారాయణం,
పఠించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విశాఖ జిల్లా ఉపమాక చిత్తూరు జిల్లా కీలపట్లలోని ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జూలై మాసంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఎక్కువ మంది భక్తులు సందర్శించే ఆలయాల్లో జిల్లాకు ఒకటి చొప్పున పురాతన ఆలయాన్ని గుర్తించి వాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తిరుమలలో ఏర్పాటు చేసిన 14 ఉచిత బస్సులు భక్తుల అవసరాలకు తగ్గట్టుగా సేవలు అందిస్తున్నాయా లేదా అని పరిశీలించడానికి ఓ కమిటీని నియమించినట్లు తెలిపారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఎఫ్ఎం రేడియోలో తిరుమల సమాచారాన్ని ఎక్కువసార్లు శ్రోతలకు వినిపించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టీటీడీ ముద్రించే డైరీలు, క్యాలెండర్లు, పుస్తకాలను సంబంధించిన ఫోటోలను అందంగా రూపొందించాలని ఆయన సూచించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి చెల్లెలుగా ప్రసిద్ది చెందిన తాతయ్య గుంట గంగమ్మ జాతర రాయలసీమ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ది చెందింది. జాతరలో భాగంగా ప్రధానమైన మంగళవారం రోజున వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గంగమ్మ తల్లి ఆలయం నిండిపోయింది. విశేషంగా తరలివచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. భక్తులను నియంత్రించి వరుస క్రమంలో పంపడానికి పోలీసు యంత్రాంగం విశేషంగా కృషి చేసింది. సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ అటు పోలీసు యంత్రాంగానికి ఇటు భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ భక్తులు సులభంగా గంగమ్మను దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. రేపు ఉదయం అమ్మవారికి చెంపనరికే ఉత్సవంతో తాతయ్య గుంట గంగమ్మ ఉత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. అలాగే ముచ్చాలరెడ్డి పల్లిలోని ఉల్లిపట్టడిలో వెలసిన నడివీధి గంగమ్మకు భక్తులు విశేషంగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సన్నిధి వీధిలో ఉన్న అహోబిల మఠం చారిత్రక ప్రాశస్త్యాన్ని పొందింది. ఇక్కడ నిలవైన లక్ష్మీ నరసింహస్వామి వారిని అహోబిల మఠం పీఠాధిపతులు శతాబ్దం క్రితం ప్రతిష్ఠించారు. నిత్యం వేద పారాయణంతో సన్నిధి వీధికి సరికొత్త శోభను తీసుకువచ్చే ఈ మఠం ప్రత్యేకతపై ఓ కథనం మీకోసం. శ్రీమన్నారాయణుడి దశావతారాల్లో నృసింహావతారం ఎంతో విశిష్టమైనది. తాను కేవలం భక్తుల హృదయాల్లోనే కొలువుంటానని, వారు పిలిస్తే పలుకుతానని చెప్పడానికి భక్త ప్రహ్లాదుడి ఉదంతం ప్రత్యక్ష తార్కాణం. ప్రహ్లాదుడి కోసం ఏకంగా ఆయన నారసింహావతారమే ధరించారు. సగభాగం మానవరూపం, మరో సగభాగం సింహరూపంలో ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించారు. అందుకే నరసింహావతారం దశావతారాల్లో ప్రత్యేకమైనది. ఆంధ్రదేశంలో శ్రీ నృసింహస్వామి దేవాలయాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వీటిలో అహోబిలం నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అహోబిల మఠ పీఠాధిపతులు శతాబ్దాలుగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని సేవిస్తూ వస్తూ ఉన్నారు. పదకవితా పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచార్యుల ఆచార్య పీఠంగా అహోబిల మఠం వినితికెక్కింది. ఇక్కడ స్వామివారిని దర్శించాక అన్నమయ్య 32,000 సంకీర్తనలను రచించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అహోబిల మఠం పీఠాధిపతులు 1916-17 సంవత్సరాల్లో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయ సన్నిధి వీధిలో అహోబిల మఠాన్ని నెలకొల్పారు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి మూలమూర్తులను ప్రతిష్ఠించి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వేద పారాయణం చేస్తున్నారు. ఏటా వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రంతో కూడిన తిథి రోజున శ్రీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలను తిరుపతిలోని అహోబిల మఠంలో వేడుకగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నృసింహ జయంతి సందర్భంగా ఇక్కడ స్వామివారికి విశేష స్నపన తిరుమంజనం, విశేష ఆరాధనలు, ఆస్థానం నిర్వహించడానికి అహోబిల మఠాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయుతనిచ్చే అవకాశం పొందండి.
శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877-22-33-333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ది చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. ఉత్సవ శోభతో వెలుగులీనుతున్న చిన్న వెంకన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి గజవాహన సేవ నయన మనోహరంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు దివ్యమంగళ స్వరూపంగా వాహనంపై కొలుతీరి తిరువీధుల్లో విహరించారు. భక్తులు గజవాహనంపై మోహనమూర్తిగా అభయ ప్రదానం చేసిన స్వామివారిని సేవించి పునీతులయ్యారు. కరీంనగర్ జిల్లా వేంపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలు తీర్చి షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆపై సంప్రదాయ రీతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ తన్మయత్వంతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారిని నూతన వధూవరులుగా అలంకరించి సంప్రదాయ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. నేటి రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం రమణీయంగా జరగనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో సత్యదేవుడి పెండ్లి వేడుకల్లో పాల్గొన్నారు. విశేష పుష్ప స్వర్ణాభరణాలతో కొలువు తీరిన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆపై నుదుటిన కళ్యాణ తిలకం బుగ్గన చుక్కను అలంకరించి పసుపు కొమ్ములను దంచారు. శ్రీకాళహస్తి అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వరదరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారి సన్నిధిలో అంకురార్పణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీహరి సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుల వారి తిరువీధి విహారం, పుట్టమన్ను మృత్ సంగ్రహణం, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ నెల 26వ తేదీ వరకు నవాహ్నిక దీక్షతో జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం అధికారులు చక్కని ఏర్పాట్లు చేశారు. వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రంలో వాసవీదేవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని సేవించి తరించారు. విశేషించి కోయంబత్తూరు నుంచి వాసవి దీక్ష స్వీకరించిన భక్తులు బారులు తీరి వాసవీదేవికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కలశయాత్రలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కలశాలతో నగరోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా పవిత్ర జలాలు నింపిన కలశాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న భక్తులు అక్కడ జరిగిన విశేష హోమాల్లో పాల్గొన్నారు. ఆపై వాసవీదేవికి పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. ఆదిలాబాద్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం భక్తులతో కళకళలాడింది. అమ్మవారి జయంతిని పురస్కరించుకుని వాసవీదేవి సన్నిధిలో దీపాలు వెలిగించి అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో కొలువైన వాసవీదేవికి కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేసి వివిధ రకాల మధుర పదార్థాలను నివేదించి కర్పూర హారతులు సమర్పించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ వాసవీదేవి ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారికి నిర్వహిస్తున్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో వాసవీదేవిని కుంకుమార్చనతో సేవించి మంగళ నీరాజనాలు సమర్పించారు. మెదక్ జిల్లా చేగుంట కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి వాసవీదేవిని కుంకుమార్చనలతో సేవించి తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయుతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్లు 0877-22-77-77. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ప్రచార రథానికి పూజలు నిర్వహించారు. కాణిపాకం క్షేత్రానికి చేరుకున్న సింహాద్రి అప్పన్న రథానికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో పర్యటించనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా అలరారుతున్న కరీంనగర్ ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం నవరాత్రి ఉత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి శ్రీ ఉగ్ర నృసింహస్వామివారికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. సహస్ర కలశాలకు పూజలు చేసి హారతులిచ్చారు. ఆపై స్వామివారికి సహస్ర కలశాల్లోని సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి వివిధ రకాల పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. హైదరాబాద్ పురాణ పూల్లోని శ్రీ పంచముఖ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న వీరబ్రహ్మేంద్ర స్వామి 320వ ఆరాధనోత్సవాల్లో భాగంగా ఈ కళ్యాణాన్ని జరిపారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన జరిగిన స్వామివారి కళ్యాణాన్ని భక్తులు వీక్షించి తరించారు. అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామివారి చిత్రపటాన్ని పురవిధుల్లో ఊరేగించారు. శ్రీకాకుళం జిల్లాలో భక్తుల ఇష్టదైవంగా వెలుగొందుతున్న శ్రీ నీలమణి దుర్గమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు నయన మనోహరంగా జరిగిన ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు కనుల పండుగ నిర్వహించారు. విశేష అలంకారాల్లో దర్శనమిచ్చిన నీలమణి దుర్గమ్మకు భక్తులు పసుపు కుంకుమ వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం తీర్థంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో మండల పూజలు కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూల బృందావనానికి ఆంజనేయ స్వామి సహిత సీతారాములకు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నెల్లూరులో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన భక్తుల సమక్షంలో స్వామివారి కళ్యాణ క్రతువు నయన మనోహరంగా సాగింది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. భాగ్యనగరం శిల్పారామంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కుమారి సింధూజ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 31,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 132 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.